Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. AP High Court Krota CJలో ఈ టాలెంట్ గురించి మీకు తెలుసా? ఇటీవల దేశవ్యాప్తంగా పలువురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీ కావడం తెలిసిందే. ఆ క్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నియమితులయ్యారు. ఆయనకు సంబంధించిన కొన్ని అంశాలు బయటకు వచ్చినా చాలా విషయాలు చర్చకు రాలేదు. అయితే ఆయనలోని కొన్ని టాలెంట్లు ఆసక్తికరంగానే కాదు, ఆయన్ను అరుదైన వ్యక్తి అన్న భావన కలిగించేలా చేస్తాయని చెప్పక తప్పదు. ఏపీకి రావడానికి ముందు ఆయన సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఆయన న్యాయ కోవిదుడే కాదు, మంచి క్రికెటర్ అన్న విషయం చాలామందికి తెలియదు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం పెద్దగా ప్రాచుర్యంలో లేని నేపథ్యంలో అరూప్ కుమార్ గోస్వామి వివరాలు పెద్దగా తెలియవనే చెప్పాలి. మంచి క్రికెటర్ అయిన ఆయన రంజీ ట్రోఫీలో అస్సోం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన టాలెంట్. అంతేకాదు, గువాహటి హైకోర్టు ద్వైవార్షిక బులెటిన్కు ఎడిటర్గా వ్యవహరించారు. ఇలా బహుముఖ టాలెంట్లు ఉన్న ఆయనలోని క్రికెటర్ విషయానికి వస్తే, సీనియర్ స్థాయిలో తూర్పు మండలానికి అండర్-19, అండర్-22 జట్ల తరఫున రంజీ ట్రోఫీల్లో ఆడారు. 1985లో న్యాయవాద పట్టా పొందిన కొన్నేళ్ల తర్వాత హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019లో సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్మెంట్ చేయడానికి ముందు కొంతకాలం పాటు గౌహతి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన రికార్డ్ ఆయన సొంతం. ఆయన కెరీర్లో అత్యధిక భాగంగా ఈశాన్య భారతంలోనే ఎక్కువ సేవలు అందించారని చెప్పాలి.